సోని అమ్మ 700 రూపాయలు మన ప్రభుత్వం తెచ్చింది. మోడీ గారు ఏమన్నారు, గిన్నెలు కొట్టండి లైట్లు వెలిగియండి అన్నారు. మరి గిన్నెలు కొట్టి లైట్లు వెలిగితే కరోనా పోయిందా, ఆకలి తీరిందా? కాబట్టి వాళ్ళు ఏం చేసి 15 నెలలు అని అడిగితే అక్షింతలు ఇస్తున్నారు. ఏమన్నా అంటే హిందూ ముస్లిం మైనార్టీ, హిందూ ముస్లిం మైనార్టీ, ఇదే పంచాయతీ. అరే ఈ దేశంలో దేశం ఉన్నప్పుడే, బ్రిటిష్ వాడు ఉన్నప్పటి నుంచే అన్ని మతాలు ఉన్నాయి కాబట్టి అందరి యొక్క హక్కులను కాపాడుతూ రాజ్యాంగాన్ని రచించిండు అంబేద్కర్ గారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కూడా మార్చాలని ఈరోజు బీజేపీ ప్రభుత్వం. ఆ రాజ్యాంగంలో కేవలం ఎస్సీ ఎస్టీలకే లేదు, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది, కానీ మనిషి అనుకునే ప్రతి ఒక్కరికి ఒక హక్కు ఉంటుంది. 70 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది అయ్యా? ఇవాళ నువ్వు ఛాయ అమ్ముకునేటోనే చెప్పినావు, ఛాయ అమ్ముకునే ప్లాట్ఫామ్ కూడా ఆనాడు కాంగ్రెసే నిర్మించింది. ఇవాళ నువ్వు ఛాయ అమ్ముకుని ఒక ముఖ్యమంత్రి అవ్వడానికి, ఒక ప్రధానమంత్రి అవ్వడానికి ఆ స్వేచ్ఛనిచ్చే రాజ్యాంగాన్ని రచించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో మీరేమి గొంతు నొక్కుతున్నారు? వనరులన్నీ కూడా ఇప్పుడు మన ఏరియాలన్నీ కూడా మరి ఆదాని అంబానీలకు మైనింగ్ కట్ట పెడుతున్నారు. మరి అదేవిధంగా ఏదైనా రైల్వే, అదేవిధంగా షిప్పింగ్లు, విమానాలు, రోడ్లు అన్ని ఆదానికి ఎక్కారంటూ మీరు అంటే వాళ్ళ దోస్తులకి. ఇలా బిఎస్ఎన్ఎల్ సెల్ బాంకు మరి ఏమంటారు జియో కంపెనీ లేదా రిలయన్స్ అవన్నీ ఆదాని అంబానీలే, వాళ్ళే నడుస్తాయి. బిఎస్ఎన్ఎల్ ఎవరి గవర్నమెంట్, ఎల్ఐసి గవర్నమెంట్, ఇవన్నీ మూతయ్యాలే, వాళ్ళ కంపెనీలు తీసుకురావాలి. ఇట్లాంటి వ్యవస్థ నడుస్తుంది. రాబోయే కాలంలో బీజేపీ లాంటి ప్రభుత్వాలు ఉంటే ఏ పిల్లవాడికి కూడా గవర్నమెంట్ ఉద్యోగం రాదు, అది పక్కా చెప్తున్నాం. అంత ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినంత గవర్నమెంట్ ఉద్యోగాలు ఎందుకు వస్తాయి? కాంగ్రెస్ ఉన్నప్పుడు గవర్నమెంట్ కంపెనీలు ఉండేది, గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండేది. కానీ దేశంలో ఎప్పుడైతే బీజేపీ వచ్చిందో ఆ రోజు నుంచి మొత్తం ప్రైవేట్ వాళ్ళు కట్టబెట్టి ఇవాళ మరి పబ్లిక్ అనేది లేకుండా చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఒక్క అవకాశం రాహుల్ గాంధీకి ఇవ్వడం కోసం నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా కూడా ఉన్నా. ఈ 3 నెలలలో దాదాపుగా 300 కోట్ల పైన నిధులు తీసుకొచ్చిన అవన్నీ టెండర్ అయ్యే దశలో ఈరోజు ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎంత దురదృష్టం అంటే 1952లో మన స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికలు దాదాపు 68 దశలుగా జరిగింది. చాలా టైం తీసుకుంది ప్రపంచంలో. ఆ తర్వాత అంత ఎక్కువ టైం తీసుకునేది మన ఈ ఎన్నికలు. మార్చి 15కి వచ్చింది, జూన్ 4 దాకా ఈలోపు ఏం పని చేయడానికి లేదు. ఓ రోడ్ వేయడానికి లేదు, ఓ నీళ్ళు ఇవ్వడానికి లేదు, ఓ బడి ఇవ్వడానికి లేదు. అధికారులు ఏం చేస్తారు, హాస్పిటల్ విజిట్ చేయడానికి లేదు, కలెక్టర్ ఏం చేస్తున్నారో మాట్లాడడానికి ఏమి లేదు. ఇన్ని రోజులు అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత 52లో జరిగినటువంటి ఎన్నికలలో 68 దశలు. అప్పుడు స్వతంత్రం వచ్చింది, ఏ ప్రాంతం ఎక్కడుందో, కరెంట్ ఉందో, రోడ్ ఉండదు, వ్యవస్థ ఉండదు, అధికారులు తక్కువ ఉంటారు, అలాంటి పరిస్థితి ఎక్కడుందో. దాని తర్వాత అంత లాంగ్ టైం తీసుకున్న ఎలక్షన్ ఇదే. ఇన్ని రోజులు కోడ్ ఉండడం అనేది నిజంగా మన ప్రాంతాల అభివృద్ధికి నష్టం. లేకుంటే ఇప్పటి వరకు అందరికి ముగ్గురు పోసేది ఇళ్ళల్లా, ఇల్లులు కట్టుకునేటోళ్ళు. అదే విధంగా ఇంకా రైతు బంధు మిగతా వాళ్ళు కూడా ఏదైతే ఉన్నాయో అవి కూడా పడేటి, కొంత రుణమాఫీకి అవకాశం స్టార్ట్ చేసేది. అదే విధంగా ఇంకా చాలా పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలయ్యేవి. కానీ ఖచ్చితంగా ఈ జూన్ తర్వాత మన నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పరిగెడుతుంది. మేము కూడా ఊరుకోవడానికి లక్ష్యంతో పరిగెడుతున్నాము. నాకు తోడుగా అన్న మరి బలరామ్ అన్న కూడా ఉంటే ఖచ్చితంగా కేంద్రం నుంచి మనకు అనేక నిధులు వస్తాయి. ఇవాళ బీజేపీ వాళ్ళు ఏదో చెప్తున్నారు, మేమే వస్తాం. ఎక్కడైనా 15 లే మోడీ గారు చెప్పుకున్నట్టే కేసీఆర్ గారు కూడా ఓ మాకు 90 సీట్లు వస్తాయి, 105 సీట్లు వస్తాయి కూడా చెప్పిండు. కానీ ఏమైంది, 65 సీట్లతో మనం ఇవాళ అధికారంలోకి వచ్చినాం. వాళ్ళు ఎక్కువ చెప్పుకుంటారు కానీ మనం తక్కువ చెప్పుకుంటాం, ఎక్కువ పని చేసుకోవాలి. కాబట్టి ఇంకా మన గ్రామాలలో ఫారెస్ట్ సమస్యలు కానీ ఇవన్నీ మాట్లాడాలంటే సెంట్రల్లో మరి బలరామ్ అని ఉండాలి. ఆయన ఒక అనుభవజ్ఞుడు, గతంలో మంత్రిగా చేసిండు. ఏ శాఖ ఎక్కడ ఉంటుంది, ఏది ఎక్కడ ఉంటుంది, మనలాంటి వెనుకబడ్డ గిరిజన ప్రాంతం
ప్రాంతాలలో ప్రత్యేకమైనటువంటి నిధులు కూడా సెంట్రల్ నుంచి తీసుకొస్తారు. మన గవర్నమెంట్ కాంగ్రెస్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా కేంద్ర మంత్రిగా ఉంటారు. ఇక్కడ కలిస్తే ఆయన సొంత ఊరు ఎక్కడో కాదు, మన దగ్గర మన ఏరియా వ్యక్తి, మన ప్రాంత బిడ్డ. మా ఇద్దరు ఒకటే ఎంపీటీసీ పార్టీ, ఇద్దరు ఒకటే దగ్గర దగ్గర 2 కిలోమీటర్ల దూరం. కాబట్టి నువ్వు మతాలు ప్రాంతాలను కాకుండా ప్రజాస్వామ్యం కోసం, ప్రజల కోసం నిలబడేటువంటి వ్యక్తులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కవితను చూసిర్రు, సీతారాం నాయకుని చూసిర్రు, వాళ్ళు ఏం చేసిర్రు ఏం తెచ్చిర్రో ఒక్కసారి చూడండి. కనీసం గ్రామాలలో కూడా రాలేదు, తిరగలేదు. ఓట్లు అప్పుడే వస్తారు పోతారు, వాళ్ళ మనసులు ఏదేదో చెప్తారు. మనకు ఊహకొచ్చే సమస్య ఏది?